రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతికి ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు జనం. ఖమ్మంలో రాక్ క్లైంబింగ్, వరంగల్లో విదేశీయుల రంగోలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడిపందాలు, బెట్టింగ్ల జోరు మొదలైంది. ఇక పండుగ వేళ భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. వరంగల్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో బాల వికాస్ సంస్థ పండగ సందర్భంగా విదేశీ మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో దాదాపు 40 దేశాల విదేశీ మహిళలు పాల్గొన్నారు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలను కొలిచారు. ఆ తర్వాత ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ పిండి వంటలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి భగ భగ మండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో విద్యార్థులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో అనురాధ స్వచ్ఛంద సేవా సంస్థ ముగ్గుల పోటీలు నిర్వహించింది. పోటీల్లో గెలిచిన వారికి ఎల్లారెడ్డి మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి బహుమతులు అందజేశారు. ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు టూరిజం అధికారులు. ఖమ్మం ఖిలాపై ఇవాళ నిర్వహించిన రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులతో పాటు నగర వాసులు పాల్గొన్నారు. రాక్ క్లైంబింగ్ తో పాటు కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంది టూరిజం శాఖ. ఇక్కడ ఖమ్మం ఫోర్ట్, విచ్ ఇస్ ద వెరీ ఓల్డెస్ట్ ఫోర్ట్, ఇక్కడ ఒక రాక్ క్లైంబింగ్ ర్యాప్లింగ్ అనే యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజింగ్ టీమ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది ఒక 100% సేఫ్ యాక్టివిటీ. ఇది ఏంటంటే బేసికల్గా అడ్వెంచర్ బేస్డ్ టూరిజం రిక్రియేషన్ స్పోర్ట్ అనమాట. పండగ సెలవులతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ పెరగడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడిపందాలు హోరెత్తిస్తున్నాయి. కౌటాల మండలం మొగడ్ ధగడ్లో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. Yeah.